హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో మీకు చాలా సింపుల్గా చిన్నపిల్లల బ్లౌజెస్కి ఎలా వర్క్ చేసుకోవాలన్నది నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఫస్ట్ నేను ఇక్కడ నెక్ అనేది డ్రా చేస్తున్నాను బ్లౌజెస్ది. ఈ బ్లౌజ్ మీకు ఆల్రెడీ చిన్నపిల్లల బ్లౌజెస్ ఉంటాయి కదా, దాన్ని ఒకటి అది కింద తీసుకుని మీరు బ్లౌజ్ నెక్ అనేది డ్రా చేసుకోండి. ఫస్ట్ నేను ఇది కూడా మా పాపది ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్ ఒకటి ఉంది కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకుని నేను ఇక్కడ నెక్ అనేది డ్రా చేస్తున్నాను. ఈ నెక్ అనేది మా పాపకు బాగా చిన్నది అయిపోయింది కాబట్టి దీన్ని కొంచెం పెద్ద చేయడానికి ఫస్ట్ రిఫరెన్స్ కోసం ఫస్ట్ బ్లౌజ్ది ఎలా ఉందో సేమ్ అలానే గీసేసాను. గీసిన తర్వాత దాని నుంచి ఒక హాఫ్ ఇంచు వెనక్కి పెట్టుకుని నెక్ అనేది డ్రా చేసుకున్నా. ఇలా గీసుకోవడం వల్ల మీకు నెక్ అనేది కొంచెం పెద్దగా వస్తుంది. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజుని బట్టి మీరు డ్రా చేసుకోవచ్చు. నేను ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను నెక్ అనేది. సేమ్ ఈ ఒకవైపు ఎలా గీసామో సేమ్ అదే విధంగా సెకండ్ వైపు కూడా గీసుకోవాలి. చూసారుగా సెకండ్ వైపు కూడా నేను ఇక్కడ గీసి చూపిస్తున్నాను, చూడండి. మీకు ఇలా గీసుకోవడం రాదనుకుంటే సింపుల్గా మీరు టైలర్ షాప్ దగ్గరికి వెళ్తే వాళ్ళు గీసి ఇచ్చేస్తారు నెక్, అలాగైనా గీసుకోవచ్చు. మీరు నెక్ గీసుకునేటప్పుడు మీ పాప బ్లౌజ్ కరెక్ట్ నెక్ ఉంటే కనుక డైరెక్ట్ గీసేసుకోవచ్చు. మా పాప చిన్న నెక్ కాబట్టి దాని రిఫరెన్స్ కింద ఉంచుకుని నేను కొంచెం పెద్దగా గీసుకున్నాను. షోల్డర్ పార్ట్ కూడా డ్రా చేసుకున్న తర్వాత నేను దీన్ని చక్రానికి బిగించేసుకుంటున్నాను. చక్రానికి బిగించుకున్న తర్వాత ఇప్పుడు నేను డిజైన్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. కిందున్న లైన్ కట్ నెక్ మా పాపకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు నేను దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటనేది ఫస్ట్ చూపిస్తున్నాను. బాల్ చైన్ ఒకటి, నెక్స్ట్ స్టోన్ లైన్, దీంతో పాటు 3D కోన్స్ తీసుకున్నాను, 2 కలర్స్ ఆరెంజ్ గ్రీను. నెక్స్ట్ దీంతో పాటు మనకి మిర్రర్స్ కూడా కావాలి చిన్న సైజువి. ఫస్ట్ నెక్ చుట్టూ గ్లూ అప్లై చేసుకోవాలి. గ్లూ అప్లై చేసుకుని దానిపైన నేను బాల్ చైన్ అనేది అటాచ్ చేస్తున్నాను, చూడండి. నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వెంటనే వస్తుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఈ విధంగా గ్లూ అప్లై చేసుకున్న తర్వాత బాల్ చైన్ అటాచ్ చేయాలి. ఈ బాల్ చైన్ అటాచ్ చేసిన తర్వాత కంపల్సరీ టాకల్ వేసుకోవాలి. వేసుకుంటేనే మనకి బాల్ చైన్ అనేది వాష్ చేసిన తర్వాత కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు బాల్ చైన్ పక్కనే మళ్ళీ నేను ఇక్కడ గ్లూ అప్లై చేసి స్టోన్ లైన్ని అటాచ్ చేస్తాను, అది కూడా చూపిస్తున్నాను, చూడండి. చూసారుగా ఈ స్టోన్ లైన్ అటాచ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా టాకాలు వేసుకోవాలి. నెక్స్ట్ దీని పక్కన మళ్ళీ గ్లూ అప్లై చేసి ఇంకొక లైన్ బాల్ చైన్ అనేది అటాచ్ చేస్తున్నాను. ఈ మూడిటిని అటాచ్ చేసిన తర్వాత ఇవి బాగా డ్రై అయిన తర్వాత మీరు కంపల్సరీ టాకాలు వేసుకోవాలి, అది నేను ఇక్కడ చూపించట్లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇక్కడ ఆరెంజ్ కలరు 3D కోన్ తీసుకున్నాను. తీసుకొని ఇక్కడ ఆరెంజ్ కలరు 3D కోన్ని డాట్ పెడుతున్నా, అది కూడా పెద్దగా పెట్టి డాట్. దీనిపైన చిన్న మిర్రర్ని కరెక్ట్గా సెంటర్ చూసుకుని అటాచ్ చేసుకోవాలి. సెంటర్ కాకుండా మీరు పక్కకు పెడితే కనుక ఇది కరెక్ట్గా రాదు మిర్రరు. సెంటర్ పెట్టుకుని దానిపైన మనం ఏదైనా ఒక చిన్న కార్డ్ ఏదైనా తీసుకుని నొక్కితే కరెక్ట్గా సెంటర్ పాయింట్లో మనకి మిర్రర్ అనేది కరెక్ట్గా వస్తుంది.
మీకు ఇంకొకసారి చూపిస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ దీని పక్కన గ్రీన్ కలర్ తీసుకుంటా, ఆల్టర్నేట్గా ఒకటి గ్రీన్ ఒకటి ఆరెంజ్ ఆ విధంగా. ఇప్పుడు నేను ఇక్కడ గ్రీన్ తీసుకుంటున్నాను. గ్రీన్ ఇప్పుడు మళ్ళీ పెద్ద డాట్ పెడుతున్నాను చూడండి. ఇప్పుడు ఈ గ్రీన్ డాట్ పైన మళ్ళీ మిర్రర్ కరెక్ట్గా సెంటర్ పాయింట్ చూసుకుని పెట్టుకుని దానిపైన నేను నొక్కుతున్నా. కరెక్ట్గా సెంటర్ పాయింట్లోనే నొక్కాలి మీరు, పక్కకు నొక్కితే పోడైపోతుంది. కరెక్ట్గా సెంటర్ పాయింట్లో నొక్కుంటే మీకు మిర్రర్ చుట్టూ ఈ 3D కోన్ అనేది కరెక్ట్గా వస్తుంది. సేమ్ ఇదే విధంగా మొత్తం నెక్ చుట్టూ ఆల్టర్నేట్గా ఒకటి ఆరెంజ్ ఒకటి గ్రీన్ ఇలా కంటిన్యూయస్గా అంటించుకోవాలి. చూసారుగా, ఇప్పుడు ఆల్టర్నేట్గా నేను ఒక ఆరెంజ్ కలర్ ఒక గ్రీన్ కలర్ పెట్టి మీకు మిర్రర్స్ని అటాచ్ చేస్తున్నాను. కంటిన్యూస్గా ఈ విధంగా మీరు నెక్ చుట్టూ అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్కి సెంటర్ పాయింట్ చూసుకుని ఆ సెంటర్ పాయింట్కి అటు ఇటు ముందు ఆరెంజ్ కలర్ డాట్స్ పెట్టుకుని అట్ల పైన మిర్రర్స్ని అటాచ్ చేస్తున్నాను. సేమ్ మీకు ఇందాక ఎలా చెప్పానో అదే విధంగా మీరు మిర్రర్స్ని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 ఆరెంజ్ మిర్రర్స్కి మధ్యలో గ్రీన్ కలర్ని అటాచ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఈ 3 మిర్రర్స్కి కరెక్ట్గా మధ్యలో 2 వచ్చే విధంగా అటాచ్ చేసుకోవాలి మిర్రర్స్ని. ఇక్కడ నేను గ్రీన్ తీసుకుంటున్నాను. ఈ డిజైన్ మీరు ఓన్లీ చిన్నపిల్లల బ్లౌజ్కనే కాదు పెద్దవాళ్ళ బ్లౌజ్కి కూడా వేసుకోవచ్చు సేమ్ ఇదే డిజైన్. ఇవి చూడండి, ఇవి కరెక్ట్గా వచ్చినాయి మీకు మిర్రర్స్, క్లారిటీగా బాగా అర్థమవుతుంది. చూసారుగా ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను ఆరెంజ్ కలర్ పెడుతున్నా. ఆరెంజ్ కలర్ పైన మిర్రర్ కరెక్ట్గా సెంటర్ చూసుకుని మళ్ళీ ఈ సెంటర్ మిర్రర్ కరెక్ట్గా సెంటర్ పాయింట్లో మీరు నొక్కితే ఈ 3D కోన్ అనేది బయటకు వస్తుంది మంచిగా. ఇదిగోండి ఈ విధంగా. ఇక్కడతో నెక్ అనేది కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ బ్లౌజ్ అంతా మిగిలిన ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్లో నేను అక్కడక్కడ మిర్రర్స్ని అటాచ్ చేస్తున్నా. ఒకటి ఆరెంజ్ ఒకటి గ్రీన్ ఈ విధంగా మీరు మిర్రర్స్ని అటాచ్ చేసుకోవాలి కంటిన్యూస్గా మిగిలిన ప్లేస్ అంతాని. మిగిలిన ప్లేస్ అంతా ఈ మిర్రర్స్ని అటాచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ మిర్రర్స్కి చుట్టూ నేను ఈ 3D కోన్స్తోనే డాట్స్ అనేవి పెడుతున్నా. ఫస్ట్ ఆరెంజ్ కలర్ అటాచ్ చేసాం కదా, ఇప్పుడు దీని చుట్టూ గ్రీన్ కలర్ తీసుకుంటున్నా. ఈ విధంగా మీరు ఆల్టర్నేట్గా తీసుకోవాలి. ఇవి డాట్స్ మొత్తం ఈ మిర్రర్కి చుట్టూ చిన్న చిన్న డాట్స్ కింద పెట్టుకోవాలి. చూసారుగా, ఈ విధంగా మీరు ప్రతి మిర్రర్ చుట్టూ డాట్స్ అనేవి పెట్టుకుంటే మీకు బ్లౌజ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓవరాల్గా బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇవి ఇంకా డ్రై అవ్వలేదు, డ్రై అయిన తర్వాత కూడా ఎలా ఉంటుంది అన్నది నేను లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నదన్నది మర్చిపోవద్దు. సేమ్ ఇదే డిజైన్ మీరు పెద్దవాళ్ళ బ్లౌజెస్ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మొత్తం డ్రై అయిన తర్వాత డిజైన్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్.
మిర్రర్స్ షైన్ అవ్వడం వల్ల మీకు వీడియోలో బ్లిక్ అయినట్టు కనిపిస్తుంది, కానీ డిజైన్ అయితే బయట చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బై ఫ్రెండ్స్. టేక్ కేర్.